Hello, hi everyone. Welcome back to my channel, Priyanka Channel. In this video, lo nenu wardrobe ni koncham organize cheskundam anukuntunna. Aa video ni meeto share cheskundamani ee video start chesanu. So let's chekunna start chesedam video ni. Let's start the video. First ippudu ela undi anedi okka look chupista. Nijangane chaala messy ga undi. Idantha organize cheddam anukuntunna. Organize ante mari em kadu ikkada koncham parla baane undi ikkada sarees unnai ivi koncham parvaledu kani mottham ok sari teesesi clean ga neat before video chusaru kada so inka start chesestanu konnaithe mattalu konni pettalsina unnai konni ochesi alage koncham baane unnai avanni pakkana pettestuntanu nenaithe start chesestanu ippudu ఇక్కడైతే మొత్తం తీసి పెట్టేస్తున్నాను మొత్తము అంటే ఫస్ట్ మనకు మొత్తం క్లీన్ చేసేస్తేనే కదా ఎలా సర్దుకోవాలి అనేది మనకు కొంచెం ఐడియాకి వస్తుంది సో అందుకనైతే మొత్తం క్లీన్ చేసేస్తున్నాను చేసేసి ఒక చిన్న క్లాత్ తీసుకొని మొత్తం వైప్ చేసేద్దాము అనుకుంటున్నాను సారీస్ మాత్రం మళ్ళీ ఫోల్డ్ చేయాలనుకోవట్లేదు మొత్తం అట్లానే పెడదాము ఇటు సైడ్ పెడదామా ఇటు సైడ్ పెడదామా అని మాత్రం అనుకుంటున్నాను ఇక్కడైతే నాకు మెంటలే వచ్చేలా ఉంది అందుకే తల పెట్టుకుంటున్నాను ఇన్ని బట్టలు ఒక్క సారీ చూసేసరికే కొన్ని కొన్ని అంటే ఒక రెండు సార్లు వాషింగ్ మిషన్ కేసు మాడతలేకపోతేనే ఓర్ దేవుడు అనిపిస్తుంది ఇక్కడ అన్నీ ఒకేసారి వేసేసరికే ఇంకా కొన్ని అయితే నేను పైన పెట్టేస్తున్నాను వాడనివన్నీ ఇవి కొంచెం బెస్ట్ అనిపిస్తుంది అవన్నీ తీసామంటే ఇంకా నాకు మెంటలే వచ్చేస్తుంది అనమాట ఇవైతే మొత్తం మడతలేయడం స్టార్ట్ చేశాను కొంచెం నీట్గా పెట్టుకుంటే మనకు బాగుంటుంది ఒకసారి తీసి ఇంకొకటి ఏంటంటే వార్డ్రోబ్ని చాలా వరకు నేను బాగా పెట్టుకుంటాను ఇలా కింద వేసేసుకున్నాను అన్నీ ఎందుకంటే పైన అన్నీ అసలు నాకు అర్థం కావట్లేదు మడతలు పెట్టి పెట్టేద్దాము ఫస్ట్ అయితే అన్నీ కింద వేద్దాం అనుకుంటున్నా వేసేసి పైన పెడతా అన్ని మడతలు వేసి పెట్టేస్తా సరేనా పెట్టేస్తాను ఇంక ఈ మడతలు వేసేసరికి కూడా చాలా పెద్ద వీడియో అయిపోతుంది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినా కూడా సో అందుకని ఫస్ట్ అయితే మడతలు వేసేసి అప్పుడు చూపిస్తాను అంటే కొంచెం సెగ్రిగేట్ చేసుకోవచ్చు అవి ఇవి ఇవి అని చెప్పేసి అందుకని చూద్దాం తర్వాత మడతలు వేసేసిన తర్వాత స్టార్ట్ చేస్తాం మళ్ళీ వీడియో ఇప్పటికి 1.5 అవర్ నుంచి నేను సర్దుతానే ఉన్నాను ఆల్మోస్ట్ అది చూస్తున్నారా కొంచెం అవుతా వస్తుంది ఇటు సైడ్ వచ్చేసి దీనికి షిఫ్ట్ చేసా అక్కడ వచ్చేసి పైన కొంచెం ఎథ్నిక్ వేర్ డిజైనర్ వేర్ పైన పెట్టుకుంటున్నాను అమ్మా వస్తున్నాం అయిపోయింది ఇంకా ఒక 1 అవర్ అయినా పట్టేలా ఉంది చూద్దాం మొత్తం ఇంకా కింద చూపిస్తా కింద చూపించాలి మోస్ట్లీ అయిపోయాయి కింద అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా బెడ్ నిండా ఉన్నాయి ఒక హాఫ్ అయింది చెప్పాలంటే ఎందుకంటే మళ్ళీ కొంచెం డీక్లటర్ కూడా అవుతా ఉంది వద్దు అనుకున్నా కూడా తీసి పెట్టేస్తా ఉన్నాను పక్కకి అందుకని చూద్దాం ఎంతసేపటికి అవుతుంది ఎలా అవుతుంది ఏమి ఫ్యాన్సీ ఫ్యాన్సీగా అంటే ఆర్గనైజర్స్తో ఏం చేయడం లేదు కదా సో నీట్గా మనము ఇంట్లో ఎలా చేసుకుంటాం అలానే చూపించబోతున్నాను కంటిన్యూ అవుతుంది వీడియో అయితే లెట్స్ కంటిన్యూ టైం 4:30 అయింది ఒక మంచి కాఫీ చేసుకుని తాగుతున్నాను ఇప్పటికే నడుము నొప్పి వచ్చేసింది నాకు పాపకు కొంచెం పాలిచ్చాను పాప కూడా కొంచెం తాగుతూ ఉంది ఒక 1/2 అవర్లో అయినా అయిపోతే బెస్ట్ అనుకుంటున్నా మోస్ట్లీ అయిపోయింది కాబట్టి ఓవరాల్ లుక్ అనేది తర్వాత చూసేద్దాం అగైన్ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేశాను సర్దడం ఇక్కడ కిందంతా పాపవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ తీసేసి ఇంకా ఆ అటు సైడ్ ఉండే వార్డ్రోబ్లో పెట్టేద్దాం అనుకుంటున్నా పాపవి సో అందుకని అటు సైడ్కి షిఫ్ట్ చేసేస్తున్నాను ఇటు సైడ్
శారీస్ పెట్టాను, కింద అంత బ్లౌజెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో అవన్నీ కూడా మడతలు పెట్టేసి పెట్టేస్తున్నాను. ఫైనలీ ఫినిష్ అయిపోయింది. 5:30 కాదు 5:15 అవుతుంది టైము. ఒక అంటే 2:45 ఆ టైంలో ఏమో స్టార్ట్ చేశాను. 5:15 వరకు మధ్యలో పాపకు స్నానం చేయించాను, కాఫీ తాగాను, అంతే ఇంకేం చేయలేదు, మొత్తం ఆ పనే చేశాను. సో వద్దు అనుకున్నవి పక్కన పెట్టేశాను, చాలా వరకు అవన్నీ పైకి దోసేయచ్చు. ఇంకా ఆఫ్టర్ లుక్ అయితే ఇప్పుడు ఒకసారి చూపించేస్తాను, అండ్ ఇంకా దగ్గర నుంచి కూడా ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను. సో చూసేద్దాం, వచ్చేసింది. పాపవి అంతా ఆ వార్డ్రోబ్లో పెట్టేశాను. ఇవన్నీ వద్దు అనుకున్నవి ఇంకా పైన పెట్టేసేయాలి, మడతలు పెట్టేసి. ఒకసారి కంప్లీట్గా లుక్ చూసారు కదా, కింద నుంచి చూపిస్తున్నాను. కింద వచ్చేసి మొత్తం నైట్ ప్యాంట్స్, నైట్ వేర్ అంతా కింద పెట్టేసుకున్నాను, ఇంకా టవల్స్ కూడా. ఈ పైన వచ్చేసి డ్రెస్సెస్ అలాంటివన్నీ పెట్టేసుకున్నాను, అండ్ ఇంకా ఇక్కడ కొంచెం వెస్ట్రన్ వేర్ లాంటివి అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ టాప్స్, జీన్స్లు, అండ్ ఇంకా పక్కన వచ్చేసి అట్ సైడు నైట్ అంటే ఇవి లెగిన్స్ అవన్నీ పెట్టుకున్నాను, ఇట్ సైడు ఫేస్ టవల్స్ అవన్నీ పెట్టుకున్నాను. పైన వచ్చేసి పాప ఫ్రాక్స్ అన్నీ, పార్టీ వేర్ ఫ్రాక్స్ అని పైన అంటే హ్యాంగ్ చేసేసారనమాట. అండ్ ఓవరాల్గా ఇటు సైడ్ వార్డ్రోబ్ అంతా ఇట్లా ఉంది, అండ్ ఇంకా నెక్స్ట్ వార్డ్రోబ్లో ఇలా సర్దుకున్నాను. ఇవన్నీ కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ అనమాట, అంటే ఇవి లాంగ్ ఫ్రాక్స్ అయితేనేమి కొంచెము ఎథ్నిక్ టైప్ అనమాట. ఇవన్నీ నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. సో ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంది, కొంచెం లెహెంగా టైప్, ఇంకా క్రాప్ టాప్స్, లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటివన్నీ, అండ్ ఇంకా కింద సెక్షన్లో శారీస్ అన్నీ మళ్ళీ మడతలు ఏం పెట్టలేదు, ఆల్రెడీ మడతలు పెట్టేసి ఉన్నాయి కాబట్టి నేను ఇట్ సైడ్కి షిఫ్ట్ చేసేసాను మొత్తము. అండ్ కింద వచ్చేసి మొత్తం బ్లౌజెస్ అన్నీ సర్దేసుకున్నాను అనమాట. ఫైనల్గా ఇది నా వార్డ్రోబ్ మేకోవర్. చాలా సింపుల్గా అంటే ఏమి అంటే ఖర్చు చేసి అంటే ఆర్గనైజర్స్ యూజ్ చేసి అలాగే ఏం లేకుండా నేను నీట్గా సర్దేసుకున్నాను. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చెక్కేడ్ బాయ్. యోస్ ప్రియాంక చరణ్, ఇక్కడ తన్వి చరణ్ కూడా వచ్చింది చూడండి. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఇది బుడి తన్వి చరణ్, ఇది బుడి తన్వి చరణ్. ఇక్కడ అంతా పాలు ఇప్పుడే తాగి పోసుకుంది ఆమె, టర్మరిక్ మిల్క్ తాగుతుంది కదా పైన అంతా పోసుకుంది. సో ఇది ఈరోజుటి బ్లాగ్ అండ్ వీడియో అనమాట. ఈ అమ్మ ఈ స్మైల్ లైంగిస్ లైక్ చేయమని చెప్పు. లైక్ లైక్ ఇలాగాదే ఇలా ఇలా లైక్ లైక్ చేయండి మమ్మీ వీడియోని, లైక్ చేయండి, లైక్ 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 చేయకపోతే దెబ్బ 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 లైక్ చేయకపోతే దెబ్బ అందరికీ. నేను అందరు లైక్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికి వచ్చే కేర్ బాయ్. యోస్ ప్రియాంక చరణ్, బాయ్ బాయ్ చెప్తుంది. బాయ్ 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 బాయ్.